వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారికి గాజులతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో సుమారు 200 మంది మహిళలు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజల్లో దివంగత మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పాల్గొని పూజలు నిర్వహించారు. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు అంటే ప్రతి సంవత్సరం కూడా విజయవాడ రావటం, ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవటం నాకు కృష్ణరాజు గారికి అలవాటు. ఫ్యామిలీతో ఎన్నోసార్లు వచ్చాము. అదే కృష్ణరాజు గారు నేను ఎన్నోసార్లు వచ్చి అమ్మవారి కుంకుమ పూజ జరిపించుకోవడం, దేవి కట్మాలు చేయించుకోవడం, కృష్ణరాజు గారికి అలాగే నేను కూడా ఈరోజు రావటం. ఈరోజు కుంకుమ పూజ అక్కడ జరిపించుకున్నాను. అలాగే ఈరోజు మహాచండి అవతారంలో తల్లిని ఫస్ట్ టైం నేను చూడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదే అమ్మ ఆశీస్సులు అలాగా దర్శనానికి వెళ్ళాము. మళ్ళీ ఇంకోసారి కూడా తీసుకెళ్లారు వారు. 2 సార్లు దర్శనం అనుకోకుండా జరిగింది ఈరోజు. అంటే అది అమ్మవారి యొక్క ఆశీస్సులు, నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. కొండ మీద కూడా, దుర్గ కొండ మీద కూడా ఈ సంవత్సరం చాలా ఏంటో దేదీప్యమాన్యంగా తల్లి దిగ్విజయంగా అంత ఆ కాంతిలో వెలుగులలో నాకు ఎంతో ప్రత్యేకత కనిపించింది. కొండ మీద ఫస్ట్ టైం, ఎప్పుడూ కొండ మీద అంతా బాగా జరుగుతుంది కానీ ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా. ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చాలా బాగా ఈ కొండ మీద పూజలు ఇవన్నీ ఆ తల్లి అందుకుంటుందని నేను చూస్తే తెలుస్తుంది నాకు. అలాగే అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ, ప్రజలందరూ, మేమందరం కూడా ఆశీస్సులతో వర్ధిల్లాలని, అమ్మ మీ అందరికీ ఆయుర ఆరోగ్య అఖండ విజయములు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు మరొకసారి మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ గారైనా ఒకటే కోరుకుందాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని. అదే నేను ఆ తల్లిని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 6వ రోజున నిజ అశ్వయుజ శుద్ధ షష్ఠి మంగళవారం కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రోజు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తర శతనామవళి లక్ష్మీ అష్టకంతో భక్తులు పూజిస్తే మంచి జరుగుతుందని శాస్త్ర పండితుల విశ్వాసం. శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా, నయన మనోహరంగా, ఆగమోక్తంగా వైదిక ధర్మంతో జరుగుతున్నది. అటువంటి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని విశేషమైనటువంటి రూపాల్లో మనం ఆ దేవాలయం యొక్క ఆచార వ్యవహారం ప్రకారముగా, ఆగమ వ్యవహార ప్రకారముగా అలంకరించడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వాటిల్లో భాగంగా అమ్మవారిని ఇప్పటి వరకు కూడాను బాలా త్రిపుర సుందరీదేవిగా, గాయత్రీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, లలితా త్రిపుర సుందరీదేవిగా, మహాలక్ష్మీదేవిగా అలంకరించడం జరిగింది. రేపు అమ్మవారికి మూలానక్షత్రం, సరస్వతీదేవి వాగ్దేవత యొక్క స్వరూపంగా అమ్మవారు మనకి దర్శనమిస్తున్నది. అటువంటి యొక్క వాగ్దేవి ఉపాసన చేయటం వల్ల, అర్చించటం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది, వాక్కు శుద్ధి కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, చక్కని తేజస్సు కలుగుతూ ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. ఆవిడకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది కుంకుమ పూజ మరియు అమ్మవారి దేవస్థానంలో చండీ హోమం. ఎందుకంటే అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపమైనటువంటి జగన్మాత. అటువంటి జగన్మాతకి చండీ సప్తశతి పారాయణ చేసి హోమం గనక చేస్తే, ఎందుకంటే ఆ చండీ అమ్మవారు కూడాను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల సర్వశత్రు పీడలు కూడాను నివారణ అవుతాయి, సద్గతులు కలుగుతాయి. అటువంటి జగన్మాతని మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో సరస్వతీదేవిగా దర్శనం చేసుకుని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం మూలానక్షత్రము. ఈ మూలానక్షత్రం రోజున అమ్మవారిని దర్శనం చేసుకుంటే పిల్లలకి, విద్యార్థులకి విద్యాభివృద్ధి కలుగుతుంది, మనోవికాసము కలుగుతుంది, చక్కని చైతన్యవంతమైనటువంటి తేజస్సులు అవుతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచే అమ్మవారికి రేపు మధ్యాహ్నము పట్టువస్త్రములు, సౌమంగళ్య ద్రవ్యములు సమర్పణ కార్యక్రమం ఉంటుంది. అటువంటి అమ్మవారిని మనం శరన్నవరాత్రి ఉత్సవాల్లో దర్శనం చేసుకుని
ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అని కోరుతూ అమ్మవారి యొక్క దివ్య శుభాశీస్సులు. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ను గుంటూరు జైలు నుంచి మంగళగిరి పట్టణంలోని కోర్టుకు తరలించారు. తొల్లూరు పోలీసులు బందోబస్తు నడుమ నందిగం సురేష్ను కోర్టుకు తరలించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుతో పాటు ఇతర పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్లో ఉన్నారు. తిరుపతి జిల్లా గోడూరు పట్టణంలో దసరా ఉత్సవాలను పురస్కరించుకుని జబర్దస్త్ టీం సందడి చేస్తుంది. ఈ మేరకు జబర్దస్త్ టీం మీడియాతో మాట్లాడుతూ గూడూరులోని దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ప్రతి ఏటా ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. గోడూరు పట్టణ ప్రజలు కళాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తారని ప్రశంసించారు. అనంతరం గూడూరులో దసరా మహోత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సమావేశంలో జబర్దస్త్ కళాకారులు అప్పారావు, శాంతికుమార్, మోహన్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. గూడూరు ప్రేక్షకులందరికీ ముందుగా దసరా శరన్ నవరాత్రి శుభాకాంక్షలు. సో నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్. నేను మీ అప్పారావు జబర్దస్త్. దసరా శుభాకాంక్షలు గూడూరు ప్రజలు యావరి మందికి. సో ఈరోజు మీ అందరినీ ఆనందపరచడానికి, మా యొక్క పర్ఫార్మెన్స్తో మీ అందరినీ కడుపుబ్బ నవ్వించడానికి మా జబర్దస్త్ టీం గూడూరు వచ్చేసాం. ముఖ్యంగా మన గూడూరు శాసనసభ్యులు ధోరణిలు శ్రీ పాసం సునీల్ గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతున్నటువంటి శరణ్ నవరాత్రి కార్యక్రమాల్లో భాగంగా గూడూరు ప్రేక్షకులకు వినోదాన్ని అందించాలనే ఉద్దేశంతో అమ్మవారి ఆశీస్సులతో పాటు మా వినోదభరితమైన కార్యక్రమాన్ని కూడా మీకోసం రెడీ చేసేసారు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు షైనింగ్ శాంతి గారు అంటే గూడూరు అంటారు, గూడూరు అంటే షైనింగ్ అంత మమేకమై ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా అంత బాగా అభిమానిస్తారు. ఇక గూడూరు శాసనసభ్యులు గౌరవనీయ పెద్దలు పిలిస్తే పలికే నాయకులు, మరి ఆత్మ బంధు అని చెప్పొచ్చు. ఎప్పుడు ఎలా అంటే అలా వచ్చేటటువంటి వ్యక్తి అటువంటి పాసం సునీల్ అన్నగారి యువసేన మరి అశోక్ నగర్లో రంగరంగ వైభవంగా గూడూరు ఎమ్మెల్యే గారు శ్రీ పాసం సునీల్ అన్న పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అండి అందరికి నమస్కారం. నేను మీ ఇమాన్యుయల్. ముందుగా గూడూరు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. సో ఈరోజు మేము గూడూరుకి రావడం జరిగింది బికాస్ ఆఫ్ మన పాసిన్ సునీల్ అన్నగారు నిర్వహిస్తున్నటువంటి ఒక పెద్ద ఈవెంట్కి రావడం జరిగింది. సో అన్నగారి ఆధ్వర్యంలో అండ్ వాళ్ళ యూత్ మొత్తం కలిసి నిర్వహిస్తున్న ఈ ఈవెంట్కి మేమే కాకుండా ఇంకా మా తరపు నుంచి చాలామంది జబర్దస్త్ పెద్ద ఆర్టిస్టులు అప్పారావు గారు అండ్ శాంతికుమార్ గారు రావడం జరిగింది. సో ఈవినింగ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరగబోతుంది. సో మీ అందరూ కూడా వచ్చి ఈ ఈవెంట్లో పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన గూడూరు అందరికి నమస్కారం. నేను మీ జబర్దస్త్ వినోద్. మీరు ఎంతగానో ఆదరించారు మాన్సూన్ వినోద్ని. ముందుగా గూడూరు ప్రేక్షక మహాజనులు అందరికీ కూడా శరన్నవరాత్రి మరియు విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సో బహుశా అన్న పదం ఆయన చూసి పుడుతుంది అనుకుంటాను. సో ప్రజలందరికీ కూడా అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మన శాసనసభ మార్చలేనటువంటి పాషం సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మీకు ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం మాతో పాటుగా మా జబర్దస్త్ టీంతో పాటుగా ఎంతోమంది అద్భుతమైన కళాకారులు, సింగర్స్ కానివ్వండి, డ్యాన్స్ టీం కానివ్వండి ఈరోజు సాయంత్రం వచ్చేస్తున్నారు. సో పాసం సునీల్ అన్న యువసేన అశోక్ నగర్ వారి ఆధ్వర్యంలో, అలాగే పాసం సునీల్ అన్న యొక్క ఆధిపత్యంలో నాయకత్వం జరుగుతున్న యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి ఒక ప్రోగ్రామ్ చేయబడి చేశారు మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరికీ కూడా శరన్నవరాత్రి విజయదశమి దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. 14 నుంచి 20వ తేదీ వరకు పంచాయతీలో పల్లె పండుగ, పంచాయతీ వారోత్సవాలు అధికారులు జయప్రదం చేయాలంటూ కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాలు. మందలపరులో వైభవంగా దేవీ శరణ్ నవరాత్రి మహోత్సవాలు, లక్ష్మీదేవిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్న ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. వైఎస్సార్ జిల్లా పేరును మారిస్తే సహించేది లేదు, కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.